మంది సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ ఓ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019 మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయంట. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయి. ఏపీలో వైసీపీకి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి తక్కువ చేసి చూపడం అవమానాలకు తావిస్తుంది. పోలవరం స్పిల్వే టెండర్ ను నిలిపివేసిందిగా ఏపీ సర్కారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశించిందో బీజేపీ మోడీ బంధం తెగిపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అందరూ భావించారు. అంతేగాక కొంతమంది టీడీపీ నేతలు బీజేపీని ఓపెన్ గానే కార్నర్ చేస్తున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం పాదయాత్ర చేసిన జగన్ హవా విపరీతంగా పెరిగిపోతుందని, మరోవైపు టీడీపీ పాలనతో అక్కడ ప్రజల తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని, ఈ నేపథ్యంలో బీజేపీ వైసీపీతో దోస్తి పూనుకుందని, అందులో భాగంగానే బీజేపీ సర్వే చేయించి రిజల్ట్ ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.